అప్పుడు బ్రో మూవీ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ నా వాయిస్ కూడా పోయిందన్నమాట ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని సో పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా ఇష్టపడతాను ముఖ్యంగా ఆయన మూవీస్ల కంటే బయట ఎక్కువ ఇష్టపడతాను ఆయన చేసే సర్వీస్ కావచ్చు ఈ మూవీ విషయానికి వస్తే బ్రో పవన్ కళ్యాణ్ గారిని ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత నుంచి బెస్ట్గా చూపించిన మూవీ అయితే ఇదేనన్నమాట ఆయన స్టైల్ కావచ్చు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు ఆయన యాటిట్యూడ్ కావచ్చు చాలా అంటే చాలా బాగా చూపించినారు ఈ మూవీలో వచ్చేసి అండ్ ముఖ్యంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ అన్నమాట మనకు ఆ నోస్టాల్జిక్ ఫీలింగ్ అంతా మనకు వస్తుంది ఆ తమ్ముడు తొలి ప్రేమ ఖుషి బంగారమ్ము గుడుంబ శంకర్ కావచ్చు లేకపోతే తర్వాత వచ్చింది ఇప్పుడు మొన్న భీమ్లా నాయక్ కావచ్చు వీటిలో హిట్ సాంగ్స్ అన్నీ కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మూవీ ఒక ట్రీట్గా ఉంటుంది బట్ కంటెంట్ విషయానికి వస్తే అబో యావరేజ్ కంటెంట్ అంతే అంటే లైన్ బాగుంది కాకపోతే తమిళ్తో పోల్చుకుంటే కొంచెం ఆ ఒరిజినల్ మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసి డ్రైవ్ చేసే విధంగా కొంచెం సెకండ్ హాఫ్లో మిస్ అయింది సో అదొకటే మూవీకి మైనస్ అనమాట ఫస్ట్ హాఫ్ బాగుంటుంది క్లైమాక్స్ బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్లో మధ్యలో మనల్ని కొంచెం ఎమోషనల్లీ కనెక్ట్ చేయలేకపోయినారు ఓవరాల్గా ఒకటే ఒకటి చెప్తాను రెండు ముక్కల్లో చెప్పాలంటే ఫస్ట్ ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి వచ్చేసి ఒక ట్రీట్ అనమాట పవన్ కళ్యాణ్ గారి ఆల్మోస్ట్ ఒక 8 సాంగ్స్ చూడొచ్చు హిట్ సాంగ్స్ ఈ సినిమాలో కాకుండా హిట్ సాంగ్స్ 8 సాంగ్స్ చూడొచ్చు అనమాట పవన్ కళ్యాణ్ గారు పర్ఫామ్ చేస్తారు నెంబర్ 2 ఒక అబో యావరేజ్ కంటెంట్ అంతే థ్యాంక్ యూ బ్రో మూవీ బాగుంది బ్రో పవన్ కళ్యాణ్ గారు ఈ పొలిటికల్ బిజీలో ఎలాంటి సినిమా ఇస్తారు ఏదో టైంపాస్ గెస్ట్ రోల్ ఇస్తారేమో అనుకున్నాం కానీ సినిమా మొత్తం కూడా ఒక మంచి క్యారెక్టర్ ఒక దేవుడి క్యారెక్టర్ చేయడం బాగా నచ్చింది సాధారణ దేజీ గారు యాక్టింగ్ అయితే మాత్రం అసలు ఆయనకున్న యాక్షన్ టైప్ ఎలారా బాబు ఎలారా ఏంటో అనుకున్న టైంలో ఈ సినిమాలో కూడా ఒక యాక్సిడెంట్ అయ్యాక ఆయన చనిపోతే ఏంట్రా కాన్సెప్ట్ అనేది ఒక మంచి మంచి లైన్ తీసుకున్నారు సముద్రగని గారు ఇంకా తమ్మన్ అయితే మాత్రం తమ్మన్ కానీ దీనికి మ్యూజిక్ డైరెక్షన్ చేయకపోతే ఎవరు చేసినా కూడా సినిమా ఎక్కదండి ఎందుకంటే బీజం అలా ఇచ్చాడు 10 నిమిషాలకు పవన్ కళ్యాణ్ గారు సాంగ్ ఫస్ట్ హాఫ్ అంతా సాంగ్స్ పడుతూనే ఉండే జల్సా తమ్ముడు ఖుషి వకీల్సా అవన్నీ పడడం వల్ల బూస్టింగ్ వచ్చింది కానీ ఇంకొంచెం కావాలి ప్రజల కోసం సినిమా చేశాడని అనుకుంటున్నాను నేనైతే ఒకటే మంచి చేస్తే స్వర్గానికి వెళ్తారు చెడు చేస్తే నరకానికి వెళ్తారని సినిమాలో చూపించారు ఓవరాల్గా సినిమా ఫ్యాన్స్కి పండగ థ్యాంక్ యూ నో నో నాటే బ్రో జస్ట్ బ్రో జస్ట్ బ్రో ఏమైంది ఏంటన్నా సినిమాలో సినిమా అంతా ఆయన రిఫరెన్స్లో ఉన్నాయి 2 గంటల 10 నిమిషాల సినిమా అది కూడా చిన్న సినిమా అందులోనూ ఇంచుమించుకో ఒక 40 నిమిషాలు ఆయన రిఫరెన్స్లే ఉంటాయి ఏంటిది అన్నాడు మాకు బట్ ఓకే ఫస్ట్ హాఫ్ బాగుందన్న నేను సినిమా రియల్గా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్న కథనాలు కానీ ఆ రెఫరెన్స్ వచ్చే సిచ్యువేషన్లు కూడా బాగుంటాయి మనకి బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే రెఫరెన్స్ కోసమే సీన్ పెట్టినట్టు రెఫరెన్స్ కోసమే ఆ సీన్ పెట్టినట్టు ఆ సెంటిమెంట్ పెట్టినట్టు ఇలాగా మనం లాజిక్లెస్ సీన్స్ అనమాట అంటే మనం చూసి ఇంట్రెస్ట్ కోల్పోతూ ఉంటాం పవన్ కళ్యాణ్ పాత సినిమాలో పాటలు పాడారు అదే నా రిఫరెన్స్ అంటే అవే కదా అయ్యి ఎక్కువైపోయినా సినిమా పాటలు కూడా వాడారు ఏదన్నా సీన్ కదన్న పాటలే వాడారు ఓన్లీ సాంగ్స్ అంటాను కదా నేను సాంగ్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ సారీ సాంగ్లే బాగుంది అంటే నేను ఏం చెప్తున్నానంటే ఒక సెంటిమెంట్ అక్కడ అవసరం లేదు ఒక సబ్జెక్ట్ ఒక కథకి సెంటిమెంట్ పెడతాడు సాయిధ్యం ఫీల్ అవుతాడు బ్రో ఎంజాయ్ చేయాలంటాడు అంతే పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చేది సిటీకి ఎత్తర పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చేది బట్ ఓకే ఫస్ట్ హాఫ్ ఒకటో రెండో పెడితే ఓకే కానన్నా డిస్టర్బెన్స్ మెయిన్ అదే అన్న డిస్టర్బెన్స్ అయితే మాకు కనిపించింది ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నాం లేదా వేరే హీరో సినిమా చూస్తున్నాం అనిపించింది అంటే ఒక వేరే హీరో సినిమా చూస్తున్నాం ఆయన వాడుకుంటే హైప్ కోసం వాడుకోవచ్చు అక్కడ ఉన్నదే పవర్ స్టారో అక్కడ ఒక మంచి కత్ తీసుకున్నారో మంచి ఎలివేషన్ లాంటి ఒక మంచి మెసేజ్ ఎవరంటే కత్ తీసుకున్నారో ఒక సముద్ర కళ్యాణ్ డైరెక్షన్ చేస్తున్నారంటే ఆయన ఎంత సీరియస్గా చూపించాలి ఆయన ఎంత సీరియస్గా రాసుకోవాలి ఓకే అల్లరా అనేది ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అవుతుంది కొంతవరకే చూస్తారు ఎవరైనా సరే ఓకే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ మిస్ అయింది ఆయన అల్లరి మిస్ అయింది ఇప్పుడు ఆయన ఈ సినిమాలో చూపించాలనుకున్నారో చూపించారు వాళ్ళతేరు వేరేలో చిరంజీని ఎంత అందంగా చూపించారు అంతకన్నా 100 రెట్లు వింటేజ్ అల్లరి ఆయన చేసిన అల్లరి కూడా ఎంత యాక్టింగ్ అని సూపర్ అనమాట కానీ అది ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించాలన్న కానీ పవన్ కళ్యాణ్ ఉండగా అని చెప్పి ఏది పడితే చూసేస్తారు అనుకుంటే అది తప్ప అది నిజంగా చెప్తున్నా ఆ మెగా ఫ్యాన్స్కి నచ్చుతుందేమో కానీ అదర్ ఫ్యాన్స్కి ఇలాగ సినిమాలు పోతాయి మా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న ఓపెన్గా చెప్తున్నా సినిమా యావరేజ్ ప్రజెంటేషన్ ఏంటన్నా ఒకటన్నా తీసుకున్న పాయింట్ అయితే సూపర్
తీసుకున్న పాయింట్ అయితే సూపర్ బట్ ఆ పాయింట్ అయితే తడబడ్డారు చెప్పడానికి ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ ఆ పాయింట్ చెప్పే క్రమంలో ఆ సీన్స్ వేస్ట్ సీన్స్ రాసుకున్నారు అక్కర్లేని సీన్స్ రాసుకుంటూ ఏదో జరిగిపోతుంది ఏదో సీన్ వచ్చింది రిఫరెన్స్ వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఏంట్రా ఇది అనిపిస్తుంది తర్వాత క్లైమాక్స్కి వచ్చేది ఇంక సినిమా అలాగే సెకండ్ హాఫ్ లాగ్ అనిపించింది అంటే ఉన్న రెండు గంటల సినిమాలో లాగ్ అంటే ఇంకా మేమేం చేయాలి మీరు అర్థం చేసుకో మూడు గంటల సినిమా లాగ్ అంటే అనుకోవచ్చు పండి రెండు గంటల పది నిమిషాలు మీరు లాగ్ అనిపిస్తే ఇంక మేమేం చూస్తాం ఫస్ట్ హాఫ్ వరకు మామూలు నేను ఒకటి చెప్తాను ప్లస్లో ఉన్నాయన్నా నేను మరీ సినిమా బోరింగ్ ఘోరం అని చెప్పట్లేదు జస్ట్ యావరేజ్ అంతే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది అంటే మామూలు అల్లరి అయితే మాత్రం సూపర్ అన్నమాట వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ ఆ సాయంత్రం జరిగే యాక్టింగ్ కానీ ఆ ఇనయగుండం కానీ రియల్గా ఉన్నట్టే సినిమాలో కూడా ఉన్నాడు వాళ్ళిద్దరికి యాక్టింగ్ బట్ ఏపీ ప్రభుత్వానికి తగిలేలా ఒక డైలాగులు అయితే ఉన్నాయి డైలాగులు అయితే ఒక డైలాగ్ అయితే ఉంది ఒక బ్రహ్మానందం గారి పవన్ కళ్యాణ్ గారి జీవిత సత్యం చెప్పేలా ఒక డైలాగ్ ఉంది ఏంటంటే మన గెస్ట్లా వచ్చిన ఏదైనా మనం వాడుకుని వెళ్ళిపోవాలి తప్ప మేము దోచేస్తాం మేము ఊరు చేస్తాం మమ్మల్ని ఎవడేం పీకలేడు మేము అక్రమంగా దోచేస్తాం అంటే అలా ఓవర్ యాక్టింగ్ చేసే డైలాగులు చెప్తే చిటికలో తీసుకెళ్ళిపోతా చిటికలో తీసుకెళ్ళిపోతా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగు ఆ సీన్ కూడా నిజంగా గుజబంప్స్ వస్తాయి తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు జీవిస్తాను చెప్పిన నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ కడుపు నిండా తినవు నువ్వు సంపాదిస్తావు కానీ నువ్వు సుఖంగా ఉండవు నువ్వు కార్లు కొంటావు బట్ తిరగవు నువ్వు చేసినంతా నీ కోసం చేయు ఎవరికి ఇచ్చేద్దామా ఏం చేద్దామా అనుకో అలాగా పవన్ కళ్యాణ్ గారికి జీవసత్యానికి టచ్ ఒక విజన్ ఉంది అంటే ఒక వన్ మినిట్ ఉన్న బ్రహ్మానందం గారు ఉన్న వన్ మినిట్లో సీన్ కూడా బాగుంటుంది అన్న బట్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్కి వర్కౌట్ అయినాయి మాకు తమన్ గారు బ్యాక్గ్రౌండ్ అంటే టైటిల్ వచ్చే బ్రో అన్న థీమ్ సాంగ్ కూడా సూపర్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది బట్ సాయి తరఫున గారు చేసే రెండు సాంగ్స్ కూడా బాగుంది అవి వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను అవి వచ్చినప్పుడు అయితే మాత్రం సాంగ్స్ అవసరమా బోర్ అనిపించింది ఆ సాంగ్స్ కూడా బాగాలేదు మాకు ఒక్క అన్న ఆ క్యారెక్టర్ ఒక్క ఏదో వస్తుంది వెళ్ళిపోతుంది అనమాట ఉన్న పరిధిలో బాగానే యాక్ట్ చేసింది ఆవిడ మొత్తం కలిపి త్రీ మినిట్స్ ఉంటారు మొత్తం యాక్టర్గా తెలిసి బట్ డైరెక్షన్ పరంగా అయితే కొంచెం తడబడ్డానని చెప్పుకోవాలి బట్ ఆయన ఏదైతే చెప్పాలనుకుంటే తీసుకున్న పాయింట్ అయితే మంచిదే కానీ బట్ అది మళ్ళీ క్లైమాక్స్లో కనిపిస్తుంది ఆ పాయింట్ మనకు సెకండ్ హాఫ్లో మిస్ అయిపోయి మళ్ళీ క్లైమాక్స్లో కనిపిస్తుంది బట్ పాయింట్ ఏంటన్నా మనం మంచి అంటే నువ్వు నిజాయితీగా నిలవెత్తంగా ఉంటే టైం నీకే సపోర్ట్ చేస్తుంది నువ్వు ఇవాళ మంచి కోసం రేపు అంటే రేపు మంచి కోసం ఇవాళ తప్పు చేస్తే రేపు నీకు వంద రెట్లు మంచి వచ్చేది పోతుంది అది వేరేవాడికి వస్తుంది అప్పుడు నువ్వు మోసపోతావు నువ్వు ఎవరినైతే మోసం చేసావు నీకంటే బెటర్గా వాడు సెటిల్ అవుతాడు అలా ఒకరిని మోసం చేయకూడదు నిజాయితీగా ఉండాలి అప్పుడే టైం నీకు సపోర్ట్ చేస్తుంది అనేదాన్ని మెసేజ్ అయితే ఒక జీవసత్యం కింద అనిపించింది అన్న కొంచెం హార్ట్ఫుల్గా అనిపించింది మాకు.